పలకల్లాడుతుంది. ఈ గుడిసి తప్ప ఏదో బతుకు. ఏదో కొంపలు ఏడుపుంటే గాని ఈ కొంపలో నవ్వుంటుంది. నాలుగు రాళ్ళు సంపాదించచ్చుగా అలసచ్చిన పదిలాగా మంచరికి అడ్డం పడకపోతే సిగ్గులేని బతుకు. సెయ్యుడు లే తాగుడు తిరుగుడు తొంగుడు. ఇంట్లో పొయ్యి వండుకోవాలంటే వల్ల కొట్ల శవ వండుకోవాలి. సావు మీద బతికి కొంపిది చిచి రోధ తినే కూడు కూడా శవాలు కంపే. పోరం పోకుల్లాగా నాశనం అయిపోతారు. వద్దురా నా అబ్బా అంటే చేసి చచ్చాడు. పదేళ్ళకి పెళ్లి మోజు తీరాక ఎక్కడ చచ్చాడో తెలీదు. చచ్చినోడు దిక్కు దివాడు లేకుండా చేశాడు. ఇద్దరు పిల్లల్ని కని ఏదని పారిసిపోయాడు. ఆడికే ఏదో ఊళ్ళు అమ్మ తిట్లు పడలేక పారిపోయాడు. కూడా పారిపోతాడా? పారిపోడు. ఎందుకు? ముసలోడు కదా పరిగెత్తలేడు. రుద్రస్వామి గుడికాడ శవం ఉంది, ప్రెసిడెంట్ గారు రామన్నారు. చెన్ను కబుర్రు చెచ్చను శివుడు సత్యను మనిషి అంట సత్యను మనిషి అంట ఈ కాటి కాపరికి కాపరి సాంబడు ఉండును మన వెంట ఉండును మన వెంట కొత్త కొత్త ఉడుకును కమ్మగ తీయక వంటలు మన ఎంట ఆడుతు పదరా పాడుతు పదరా పండను మన పంట పండెను మన పంట రే గంజి తగిళ్ళు. ఏటది హరిశ్చంద్ర వంశంలో పుట్టిన మా ఏరబాబు యువరాజా ఊరికి గంజా? నాకు కోడి కూర కావాలి తాత. నాకు కోడి కాలు. నాకు కాళ్ళు ఎరగొడతా కుదా. ఏట దాన్ని తేడతావు మన వంశానికి యువరాణిది. చెప్పు తల్లి నీకేటి కావాలి నాకు చెప్పు. లంగా కుదరదు. పట్టు లంగా జాకెట్ కొంటాను పర్లేదా? సరుకులు పట్టరా చాలు. గ్యాస్ పోయి కొనేద్దాం. ఓ సెవెన్ రాని. అదే తక్కువ. ఏం తోడు బంగ్లాకి? బంగ్లా వేసేద్దాం. బంగ్లా అంత సొమ్ముకి మొత్తం ఊరంతా సావాలి. దురాశ. మేమలా మా రాజ్యంలోకి వెళ్ళి వస్తాం. అంతఃపురం జాగ్రత్త. చాలు సంబడు. నువ్వెక్కడికి? పుణ్యాత్మురాలు రోజు నదిలో స్నానం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేది పాపం. పాపం మెదడు వ్యాపివాది ఉండేదట. ఏంటి సచ్చింది పందే? ఈ పాటి సంబడానిక నన్ను లేపింది యోగ నిద్దరలోంచి. నిన్ను లేపాలంటే ఎవడై ఉండాలరా? కనీసం నీ అంతటోడయ్యుండా. లేకపోతే మనకు గిట్టుబాటు అవ్వదు. ఏంట్రా ఎక్కువ తక్కువలు మాట్లాడుతున్నావు? ఎక్కువ తక్కువలు మీకు నాకు లేవు. నా రాజ్యంలో అందరికీ సమానత్వం ఇస్తాను. దేశాన్ని పాలించే ఓడికైనా దేవురించి అడుక్కునే ఓడికైనా. నమస్కారం డాక్టర్ బాబు. నేను బాగానే ఉన్నాను. నేనే బాగా లేను. మీరు అందరికీ మందులు ఇచ్చి బతికించేస్తామంటే ఇంతకు ముందు డాక్టర్ మహారాజు రోజుకి ఇద్దరిని చంపేవాడు. నీ లెక్కలేంటో మాకు చెప్పు. అది తెలుసు కానీ లెక్కలు బొక్కలు తెలిసింది నీకు. అందుకే ఊరికి ప్రెసిడెంట్ చూడు. దాన్ని చూడు పంది. 500 ఇస్తేస్తా. మనిషి అనిపోతేనే 300 ఇవ్వరు. పందికి 500. అందుకేనా నీకు అన్నం దొరకంది? నాకు ఆ లోటు లేదులే మహారాజా. నా వన్నన్ని సావు రూపంలో వస్తాను. దేవుని గుళ్ళో వచ్చిన బంది దీనికి కూడా ఎందుకురా? 200 తీసుకో. బాగా చెప్పారు. బేరం ఆడింది మీరు నేను కాదు. మీరు సత్యం నలుగురు మోసుకొస్తారు మరి దీన్ని కాటి కట్టుకురండి. 100 బొందాడతాను. పంచాయతీ సొమ్ము తీసుకో 300. అది మాట అంటే పెద్దిరెడ్డి గారు పద్ధతిగా చెప్పారు. మంచి సౌసత్వం మహారాజా. నేను వస్తా.
ఏంట్రా వెళ్ళిపోతున్నావు? రేపొత్తాన్ పంది జాగ్రత్త. పెద్దిరెడ్డి గారు ఇంట్లో దాచిపెట్టండి. ఏంట్రా ఎగతాళిగా ఉందా? పండగ మీకే కాదు నాకు ఉండాలి. అందరూ బాగానే ఉన్నారు. ముక్కులు గొడ్డలు ఎట్టుకొని నేను ఎట్టుకోవాలంటే మొలగొడ్డ ఎప్పాలి. అప్పుడు మీరు ముక్కుల మీద గొడ్డలు కళ్ళ మీద ఎట్టుకోవాలి. ఇంతకీ ఏముంటావురా? 400కి రూపాయి తక్కువైతే నాకు అస్సలు కెట్టదు. రుద్రస్వామి ఎవరో పిలుస్తున్నారా? దేవుడు బాబు వచ్చాడు. బాబు దండాలండి, దండాలు బాబా, దండాలు మహారాజా. గుడి దగ్గర గొడవ పెట్టడం తప్పు కదా. ఆ పంది నీయడానికి నువ్వెంత అడిగావు? అయ్యో బాబు నేనేం అడిగానండి? దేవుడి పనికి డబ్బులు ఏంటండి? తామర మొక్కను చూస్తే అబద్ధం ఆడలేనండి, అడిగానండి. వీళ్ళు ఎంత ఇస్తామన్నారు? 300 ఇస్తామన్నారండి. ఇందా ఈ 500 తీసుకో. అయ్యో బాబు దేనికండి? నాకు డబ్బులు ఎందుకండి? ఇలారా రారా, ఇలా చూడు, పండగ అందరికీ ఉండాలి. దేవుడు బాబు ఈ నేల తల్లి ఊళ్ళో ఎవడ మాట ఏనడో దేవుడి మాట తప్ప. మా దేవుడు బాబు రుణం తీరే కావు బాబు. మీరే గెలిచారు, మీరన్న 300 ఇప్పించారు. అబ్బా మళ్ళీ ఏమిట్రా, దేవుడు బాబు గారు ఇచ్చారు కదా. ఆయన ఇచ్చింది గుడికాడ నుంచి తీసేయడం చాలు మాకు. మరి చెప్పరా, అట్టుకెళ్ళి దీన్ని పంచాయతీ ఆఫీస్ ముందు అడగస్తాను, అక్కడ చూసుకుందాం మన లెక్క. చిచి నీ అంత నికృష్ణ ఎక్కడ చూడలేదురా. ఎలా చూస్తావు నువ్వు, పొట్టక ముందే సత్యా నీ అయ్యా. అబ్బా ఆపండి మీ యాదవ పంచాయతీ. మావయ్య ఆ డబ్బు తీసుకోడు మొహన కొట్టండి. వద్దు, కాళ్ళ మీద అడుద్దు మొఖాన కొడితే. ఏరివ్వడానికి నా కాళ్ళు ఎట్టుకోవాలి మీరు? ఇప్పుడు చేతిలో ఎట్టండి సరిపోదు. కానీరా సచ్చిన పందిని సంవత్సరాన్ని లాగలేను రా బాబోయ్. దీని సావు నా సావుకు వచ్చింది. తొందరగా టిఫిన్ ఎట్టు, కోడికూర ఉందటే. అసలు మర్చిపోయినా నువ్వు? తెలిసే అడుగుతావు. ఎన్నాళ్ళు నువ్వు ఏమెట్టినా తిని బతికే ఉన్నాగా. మనిషిని అయితే ఎప్పుడూ సావనా. చివరికి ఇది కూడా దొంగసాటుగా నీ టిఫినే తిని ఉంటుంది. సచ్చింది ఊరికి పేడ ఎప్పుడు ఎరగడవద్దు. కూతంత బాగా కాల్చు, నేను కూడా బాగా కాలుతాను. రేపు నువ్వు నా కాటికి వచ్చాక సచ్చినోడా ఎల్లట్టుకురారా. కర్మ తాత, నువ్వు చాలా మంచోడి కదా, నీకంత చెడ్డ పేరు ఎలా వచ్చింది? నువ్వే నాకు మంచి పేరు తేవాలరా మానవడా. కాకిలాగా ఏ కాకి? ఒక ఊళ్ళో ఒక ముసలి కాకి ఉండేది నాలాగా. అది అందరి మీద ఓషిదీనమ్మా కడుపు మాడా. దానికి చెడ్డ పేరు వచ్చేసింది. కొన్నాళ్ళకి తాతకాకి బాగా ముసలిదై సచ్చాక దాని బొడ్డకాకి పెద్దదైంది. అది పైన చెట్టు మీద కూర్చుని కింద మనిషి మీద వేసేదాన్ని. ఏంటి రెట్ట? అది పుర్రా. ఏంటా నోరు తెరిచి పైకి చూస్తే అప్పుడేసేదంట రెట్ట నోట్లో. ఇదిగో ఇలాగే బండబూతు తిట్టేసేవాళ్ళంట దాన్ని. ఈ బుడ్డకాకి చాలా దొంగమండా. దీనికంటే ఆ తాతకాకేనాయో, అది చాలా మంచిది అనేవారంట. అదిగో అలాగే మంచి పేరు తేవాలరా మనవడా నువ్వు. నాకు అర్థమైందా? నువ్వు నాకంటే ఎదవైతే తప్ప నాకు మంచి పేరు రాదు.
ఇప్పుడు అర్థమైంది. బాబు ఎక్కడ్రా తాత నర్సమ్మవ్వ పోయిందా? నేను రుద్రస్వామి. ఏంట్రా చూస్తున్నావు? ఏడుపులేన పడితేను ఏమైందోనని. పోయింది నేననుకున్నావా? టీవీలో మంచి సినిమా వస్తుందిరా, శనగపప్పు దంచుకుంటున్నా, నాకు పళ్ళు లేవుగా. బాగా దంచుకుంటే సాకుండా బతుకు. అలాగే ఉంటానే. తాత పోయిందా? లేదు, కొంచెం టైం పట్టుద్ది, ఇంకో 20 ఏళ్ళు, అప్పటికి నేను సత్తాను. నా సరాస్తుల్లో ఇది కూడా నీకు రాసిచ్చేస్తాను, జాగ్రత్తగా కాల్చుకో. పద పంది సంగతి చూద్దాం. జీళ్ళు జంతువులు మిఠాయిలు అప్పడాలు, జీళ్ళు జంతువులు మిఠాయిలు అప్పడాలు. నీకేం కావాలి? నాకు జంతికలు. గౌరీ, ఏ గౌరీ, ఇలారా. ఏం కావాలి నీకు? ఏమీ వద్దు. ఎందుకురా? 2 నెలలుగా ఎవ్వరు చచ్చిపోలేదు, సేవల మీద ఏర్కొన్న డబ్బులన్నీ అయిపోయాయి. ఈసారి డబ్బులు వచ్చాక ఇద్దు గాని. మరి మా అన్నయ్యకి తాత్వానికి వస్తానని చెప్పు. ఆ దేవుడికి రుద్రుడికి తేడా చూడండి. నువ్వేరా బుజ్జిగా, అందరు నా వాళ్ళే కదా బాబాయ్. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఊరందరినీ బాగున్నారా నేను అడుగుతాను, నువ్వు అక్కడవేరా. నేను బాగున్నానని అడుగుతావు, నువ్వు బాగుండాలరా. ఏంటో సొంతానికి రూపాయి ఉంచుకో, ఇంకేం బాగుపడతావు? జాగ్రత్తలు కొడుకు. ఏంటి బాబాయ్, పట్నం నుండి అందరూ ఇత్తే అత్తే అంటుంటారు, నువ్వు మాత్రం ఇంత ఎమ్మను వేటి? వస్తావంత అమ్మంటాను. ఏముండి సైకిల్ మీద ఎక్కించుకొచ్చేవాటిరా బుజ్జిగా. రాసికల్, నేను నీకు ఆడికొత్తే, రేపు నువ్వు నాకు ఆడికొత్తే ఆడతానా? ఆడితే నీకు వినపడుద్దా? నిన్ను చూస్తే ఇదే భయంరా, సావుకి శుభలేఖలా కనపడతావు. నువ్వు మరి ఊరెత్తావు సావుకారు. నీకు దండం పెడతారా? ఆ ఇరు పొద్దు నాకు ఒడుగు పుడుతోంది. నాకు సావిష్టం, అడికారిష్టం, మా ఇద్దరికి సావుకారిష్టం. సరుకులు కట్టు. సరే డబ్లి, ఇదిగో తీసుకో. 100 సచ్చింది పంది కాబట్టి 100 ఇస్తాను. నీలాంటి మారా సత్యం మొత్తం ఇస్తాను. నాన్నగారు బాగున్నారా? ఒరే ఎదమన్నారు ఏదో కానా, నీ బాకి తీర్చడం కోసం మా బాబు సావాలరా? సావడానికే ఎవడు పుట్టినా. ఓయ్ ఈ తత్వం తెలుసుకో, తోలు తిత్తి ఇది తూతులు తొమ్మిది తుస్సుమనుట ఖాయం, ఓ జీవా తెలుసుకో అపాయం. బాకీరా లేచెల్లెట్టేద్దాం, నీ కోట్లోనో నా కాట్లోనో సరుకులు. ఈడెక్కడ దాపరించాడు? ఏమే ఈడికి సరుకులు కట్టు. ఇసువంటి నా కొడుకులందరూ కప్పిస్తే ఆఖరికి దివాలయే.
బాగా చెప్పావు. మా బాబు కూడా పురుగుల మందు దుకాణం పెట్టి అందరు కరువులు ఇచ్చి ఆఖరికి అదే దాకా చచ్చాడు. ఆ శవం పట్టుకొచ్చాను నాకు అంద పెట్టు. ఏంటి బాబు ఇదంటే అమ్మ సచ్చాక మొత్తం ఎత్తానన్నా. అమ్మగారు బాగున్నారా? మళ్ళీ వెళ్ళిందిరా మా కడుపు మాడా. ఎక్కడిది? అరే బాబు ఇదేంటి ఎగరేసుకుంటూ వస్తుంది? ఏంటి మళ్ళీ మర్చిపోయావా? 10 రోజులైంది వచ్చి. ఎకసక్కాలు గుందిరా నీకు. ఇంటికి వచ్చి రాత్రంతా నిద్రపోనివ్వకుండా చేసి డబ్బులు ఇవ్వకుండా. డబ్బులు ఇచ్చేవాడి చిల్లర లేక నీ మీద ఒట్టు. చిల్లర నా కొడక, నీ 200 కోసం ఎన్నాళ్ళు కాసుకుని ఉండాలరా? నువ్వూరుకో బావా, కడుపు రగిలిపోతాంది. ఆడదా నొంటికి ఇలివేలేదా? గీసి గీసి బేరం, మళ్ళీ దాన్ని ఎగ్గొట్టడం. ఇంకా నేను అరువు పెట్టాను కాదు. ఎగ్గొట్టినట్టు డబ్బుదేముందిలే నాయుడు బావా. ఏది నీతో ఉంటే మామూలుగా ఉండదు, నిజం స్వర్గం అగుపిస్తుంది. కడుపు మండుతో కాలు రట్టేసుకున్నా మనసులో పెట్టుకో. వీళ్ళు చూసుకుని రా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటావుగా. శెట్టి బావా వస్తాను. పనిలో ఉన్నానే. నాయుడు బాబా రాత్రికి పూలు స్వీట్లు పట్టుకురా, వస్తావుగా. వతన్ బాబాయ్ పని ఉంది. అందరికీ ఉంది పని, ఎవడి పని అని అయిపోయాకే నాకు పని. ఈ రుద్రగడికి 2 కిలోలు బియ్యం కట్టు. 100 కొంచెం తక్కువ కట్టా బియ్యంలోని. నా చిన్నప్పుడు ఇక్కడో పెద్ద కొండ ఉండేది, ఇప్పుడు అవపట్టలేదు. అది ఏదో ఎటకాలం. కిటే కదులుతున్నవో స్వప్న సౌధమా, నా నిదురలేని ఎదురు చూపులకు నైవేద్యమా. తలపుతోనే తనకు తానే తనువు తాకే తాపమైతే తనను గెలిచే తపములోనే తలచి తలచి నిదురమరిచా. ధ్యాసగా మారిందే తొలి జ్ఞాపకాల మధు సంతకాలు మది వీడిపోక పదిలం. తొలి జ్ఞాపకాల మధు సంతకాలు మది వీడిపోక పదిలం. కనులతోనే కొలవకు నన్నే కలువనైనా మలినం లేదే కలవవేమే నా యదన నా ఊపిరంత నీవే అనేంతవో వేదమంత వలపా. కనుల వాకిటే కదులుతున్నవో స్వప్న సౌధమా,
నానిదురలేని ఈ ఎదురు చూపులకు నైవేద్యమా. ప్రతిరోజు రాకకై చూసానే ప్రతి దారిలోన నా మతిని చేరిని కాలి అందియలగానం ప్రతి దారిలోన నా మతిని చేరిని కాలి అందియలగానం పరులతోనే పోల్చకు నన్నే పరుగులేని పయనం నాది పరువమంతా ప్రియవదన నీ సోయగాలు చరసాలలై బంధించి వేసే మనసే కనుల వాకిటే కదులుతున్నవో స్వప్న సౌధమా నా నిదురలేని ఎదురు చూపులకు. ఊళ్ళోకి వస్తే నా వెనక లెగబడుతున్నావు? సినిమా బండా నేను. నీతో ఒక్కసారి 200 దానికి కాదు. మరి ఓ నీ అప్పడాలు నాకు అక్కర్లేదు. అబే అది ఏంటంటే రోడ్డు మీద బేరాలు నాకు ఇష్టం ఉండవు. ఇంటికి రా డబ్బులుంటే. మరి బయట గుర్ఖా ఉద్యోగానికి వచ్చావా? గుడేం కాదు రా. భయపడకు, దేనికి డబ్బక్కర్లేదు. అలవట్లేదు. ఏదైనా చేసుకో. పెళ్లి చేసుకుంటా. ఏంట్రా పెళ్ళి? పోరా. ఎవడ్రీడు తెంగన్న కొడక. పోరా ఆవిడకి పెదవా. నేను మొగాడిని. దానికి పెళ్ళెందుకు? అప్పుడు ఒప్పుకుంటాను. ఎల్రా. ఏ ఆగు. ఈ 200 తీసుకుని అప్పడాలు కొనుక్కో. తీసుకో. వద్దు, నిన్ను నేను బుక్ చేసుకున్నాను కదా. Thank you.
చూస్తే నువ్వు సత్తా, నువ్వు సావాలంటే శివుడు ఆజ్ఞ కావాలి. దేవుడు వచ్చేసాడు. బాబా దండాలండి బాబా. అయ్యో మీరు ఇలా వచ్చేసారేటండి, కబురెడితో వచ్చేసేవాడు కదా. నువ్వు ఎక్కడికి రావక్కర్లేదురా, అందరం నీ దగ్గర రావాల్సిన వాడవే. ఊరుకోండి బాబా, ఆపసెకండి మాటలు. ఇవాళ నాన్నగారి దినం రా. మరేండి, ఈరోజు ఏదైనా మంచి పని చేయాలి. ఇంకా ఏం చేస్తారండి, ఎప్పటికే సగం అతి జనం మీద తగలేస్తా ఉంటాను. అయినా తమరి కన్నందుకే దేవుడు పెద్దానికి స్వర్గంలో సీట్ ఇచ్చేసి ఉంటాడు. తెల్లారిందా? తెల్లారి కాఫీ నీళ్ళే తాగానండి. ఏం తాగినా ఇది వచ్చేస్తుంది. పిచ్చి బతుకున్నోడికి ఎంత చెట్టినా సచ్చేదాకా అడుగుతానే ఉంటాడు. అదే సచ్చినోడికి అడితే మళ్ళీ పుట్టేదాకా గుర్తెట్టుకుంటాడు కదండి. పోయిన వాళ్ళకి ఏం చేయగలరా? శనుకడితే పాపం సేవలు సరిగ్గా కాలట్లేదు బాబు. బాగుందిరా ఆలోచన. సచ్చాక మనం కూడా సవాలి అవుతాం కాబట్టి. వీళ్ళందరూ మన రాజ్యంలో దేవతలు, బతుకున్నప్పుడే రాక్షసులు. అన్ని కొట్టి ఇన్ని కొట్టి అంత సంపాదించావు, నీ చేత్తో ఎవడికేమిచ్చావు? పోయినేడు పండక్కి అడుక్కు తినే నీ పక్కింటోడు ఇచ్చాడు పాత పచ్చి, నువ్వు సుట్టమొక్క ఇచ్చావా? ఏం మోసకపోయావు? మొదతాడు కూడా కోసేసావు. అడుగు ఆడొకడు నాది నాది అని కొన్నాడు కొన్నాడు. 100 ఎకరాలు పంట పీకి రొయ్యలేసాడు. అవి సత్తే ఈడు సచ్చాడు. ఏది ఈడిది? ఉన్నదాంతో తృప్తి పడితే ఇంకో 4 రొయ్యలు తినేవాడా? శివరికి అయ్యేయుడిని తినేసి. తాత ఏదో శివం వస్తున్నట్టుంది. అది బతుకున్న శవం, మన శవాల పంతులు. ఆ బండిలో పెట్రోల్ అయ్యాడు, శవాల మీద అండుకున్న కీర్తనాలు వచ్చేస్తాడు. అందుకే అపాడు. అవును పంతులు, పెద్దది పెళ్లికి వచ్చింది కదా, సంబంధం కుదిరిందా? చాలా భయంగా ఉందిలే. ఎవడు చూసినా యోగాసనాలు ప్రాణాయామాలు అంటున్నాడు. చిన్న జలుబు వచ్చినా దగ్గు వచ్చినా సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్కి బరిగెడుతున్నారు. ఎవడూ చచ్చ చావడం లేదు. ఎన్ని రోజులేందిరా చేతి నిండా పిండాలు చేసి, నేను బతుకుండగా ఒక్క చావునైనా చూసి చస్తానా అని. వస్తారు రాక సత్తారా, బెంగెట్టేసుకోకు. మన వల్ల కాదు తప్పించుకోవడం, ఎవడి వల్ల కాదు. ఏమిటోరా శవం బెచ్చ శ్మశానం రచ్చ, మనకి భయవేటి? మందిరం చూడు, ఏ శవం కొట్టుద్దో బోణి. ఉన్న 20కి సారా వచ్చుద్దో లేదు. సగమైనా ఇచ్చి చావు ఇయ్యానికి రా, ఉండదు ఎప్పుడు మొక్క. మరి నేను కూడా బతికి చావాలి కదరా. నిజంగానే సత్యలేదన్నావు, దూరంగా పెట్టు, ముట్టుకు చావుకో, దంచం మార్చుకోవాలి కర్మ. ఆ ముట్టులోంచే పుట్టావు నువ్వు, ఇక్కడ అడ్డొచ్చేసింది నీకు ముట్టు. ఏతవన్ని కప్పడుకోవడానికి కూడా కర్మ. జోగి జోగి రాసుకుంటే బూర్ది రాలిందని ఈ కనిపిస్తే కాల్చివేతనే రూలు అల్లరి చేసే మనుషుల మీద కాకుండా రెట్ట వేసే కాకుల మీద పెట్టాలి. లేదు వాహన లేదు, గొడుగేసుకున్నావేంటి తింగరోళ్ళగా. రుద్రా ఈ కాకిరా నేను ఏటు పోతాడు రెట్టేస్తుందిరా. అదు కాదు కాదు, ఆ గోర భరించలేక ఇది అడ్డు పెట్టుకున్నా. ఇప్పుడు అయ్యేది లెత్తి భయసుద్ది. ఎలాగెత్తది ఆకాశంలో లేకుండా? లేదా చూసా భయసింది? అది నిజంగా నీ మీద పగబట్టింది. దానికి నాకు పంక ఏంటి? నీకు దానికి లింక్ ఉంది ఎవరన్నా అనుమానం? యదవ అనుమానాలు ఎట్టుకోకు, అది నీ బాబాయ్ ఉంటదని నా అనుమానం. సత్యాక సరిగ్గా పిండం పెట్టావా? ఆ పితృదేవతల కాకుల రూపంలో తిరుగుతూ ఉంటారు, గుర్తెట్టుకో. అది నిజమేనేమో. ఏయ్ బావా, నీకు ఆడు ఈడు అని లేదు, పుసుక్కును పోసేస్తావు. లోపల ఎవరు లేరు, రావచ్చు కదా, ఒక రౌండ్ వేసుకుందాం.
కాదు రెండే అత్తను అభ్యంతరమా ఏంటి పేట పేటలాడిపోతున్నా కోతంత ఒళ్ళు కూడా చేసినట్టున్నా అవును బావా మొన్న జాకెట్లు కుట్లిపిచ్చా భలే టైంకి వచ్చావు బావా నిన్నే రెండు బాటిల్ తెప్పించా ఆ దేవుడి దయ వల్ల ఇవాళ ఏ ప్యాసింజరు రాలేదు సరదాగా మందేసుకోవచ్చు బావా ప్యాసింజర్లు రాకపోతే ఏడవాలి కానీ నవ్వుతావేంటే తెంగరదానా వాళ్ళదే ఉంది బావా ఇవాళ కాకపోతే రేపు వస్తారేదో నా దగ్గరకు ఒకసారి వచ్చినోడు మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంటాడు ఊళ్ళో మగాళ్ళు ఉన్నంత వరకు నాకు దిగులేంటి ఉంటే నీకుండాల నాకెందుకే ఊళ్ళో అందరూ నీ కాడికి రారు నా కాటికి మాత్రం అందరూ వస్తారు ముందో ఎనకో ఊరున్నంత వరకు నాకు దిగులే మన ఇద్దరు బతుకు ఒకటే నువ్వు పడక ఎత్త తెస్తా ఉంటావు మనం ఎయ్యడమే తప్ప తీయడం ఉండదు కేశం అంటే స్వర్గం అపియాలి నీది శవట కంపు నాది శవం కంపు తలుసుకుంటున్నాడే ఇంకెవడు ఆ బుచ్చిగాడు ఎందుకు తలుసుకుంటున్నాడే నిన్ను వాడు నన్ను పెళ్లి చేసుకుంటాడంట నిన్ను పెళ్లి చేసుకుంటాడా నన్ను చేసుకుంటాడంట నన్ను చేసుకోవచ్చు కదే మంచిదే కదే ఏమైంది నీకు ఇటు ఎందుకు ఏడుతున్నావేటే తాత తాత ఏంట్రా బుల్లి బాబు శివం తాత శివం తాత పొద్దుటే నీ ముఖమే చూశాను శవం మనిషిదేనా అవును తాత మనిషిదే పగ్గల వీధిలో యమాయూత హరి యమగుంహయజ్ఞో గచ్చత్యగ్నిదూతో అలంకృత బాబు బొత్తిగా అనుభవం లేనట్టున్నావు ఓ మనిషి ఎలా బతికాడన్నది కాదు ముఖ్యం ఎలా చచ్చాడన్నదే ముఖ్యం మీరేం చేయదలుచుకున్నా ఇప్పుడే చెయ్యాలి మళ్ళీ మళ్ళీ అవకాశం కాదు గోదానాలు భూదానాలు బోలు కార్యక్రమాలు ఇంటికొద్దరొట్టే ఘనంగా జరిపించారా స్వర్గానికి పోతాడు ఏదో తూతుమంతరంగా జరిపించేద్దాం అనుకుంటారా నరకానికి పోతాడు నిర్ణయం ఇది సతంగం మాది రే రుద్రా రావాలి వచ్చి నీ బేరం మాట్లాడుకో మళ్ళీ తర్వాత కళ్ళకి చాలలేదు పూలలకు చాలలేదు కిరసనాలు లేదని గొడవ పెట్టుకో ఎంత కిరసనాలు పోసినా తగలి చావట్లేదు సవాలు
ఎలా పోయారంట? అబ్బా వయసు వచ్చి సావొచ్చు అనుకున్నా. ఏంట్రా నీ గొడవ? శవం కాల్తేనే మాకు ఎలుగు. నీ అయ్యని నేను కాల్చాలి. ఎక్కువ ఆడకు, శవానికి సిరాకొచ్చి లెగిసిపోతు. ఈ ఏడుపు బతుకున్నప్పుడు ఉంటే కోతంత నవ్వి చచ్చేవాడు. చూడు పాపం సావుకళ్ళు లేకుండా చచ్చాడు. రే తాగేసి ఎక్కువ మాట్లాడుకో. తాకుండా నువ్వు కాల్చు శవాన్ని. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావా? రే రుద్ర, రాకరాకి శవం వస్తే ఏమిట్రా నీ గోళ? అయ్యా వాడు కాదు, పోయిన తండ్రి గారు మీకు ముఖ్యం. ఆడికి రూపాయి ఇవ్వకండ్రా. పొలకట్లో గొడవెందుకురా? ముందు సజావుగా కార్యక్రమం జరిగేట్టు చూడండి. ఏంటి గొడవ? ముందు కార్యక్రమం పూర్తి చేయండి. నాలుగు, ఎరా నీకేమన్నా మెంట్లా? తెలుసుగా నా పని ఏంటో నీకు. బతకడానికి ఒక్కొక్కరు ఒక్కో పని. నేను అప్పడాలు, నువ్విది. పెళ్ళి నా ఒంటికి పడదు. అది చేసుకున్నాక ఈ పని చేయొద్దంటే అస్సలు పడదు. అప్పుడు ఇష్టమా? నీకు నచ్చితే సరే. నువ్వు ఓ క్రాక్, నేను ఒక బోకు. అయినా సుఖంగా ఉన్నానరా. నా కొద్దీ బాధరా బంది. రోజుకో మగాడు, ఇష్టం వచ్చిన బతుకో. అది చెయ్యి, ఇది వద్దు, అది బాగుంది, ఇది బాగలేదు, వద్దురా బాబు. నాకిది బాగుంది. అయినా నీ దగ్గర ఏముందిరా? నువ్వు, నీ అప్పడాలు, ఊరంతా తిరిగి అమ్ముకోవడం. అవి పెడతావా నాకు? ఈచుక పెడతావు? నీ డొక్కు సైకిల్ మీద ఎక్కించి తిప్పుతావా నన్ను? నీకోసం కారుకుంటాను, అందులో తిప్పుతాను. మన మొగుడు పిల్లల్లా, పిల్ల పాపలతో అమ్మ నాన్నల్లా కలకల్లాడుతూ. హే నువ్వు, కారు పోరా, కొన్నాక చూద్దాంలే. ఆ మాట చాలు. నువ్విచ్చిన 200 ఇంకా ఖర్చు పెట్టలేదు. ఎప్పుడైనా ఆడదాని వంటి సుఖం అనుభవించావా? నేను పుట్టగానే అమ్మ చచ్చిపోయింది. అది చూస్తే కాల్గల్లాగా కనిపిస్తుంది, చెత్త కింద కూడా అమ్మలేను. అరే ఇర్ఫాన్, ఎంతసేపు చేస్తావు ఆ పని? తొందరగా చేయి. అరే ఓ ఢక్కన్, ఏం కాదురా నీకు? పాత కార్ కొందామని వచ్చాను. కొంటావా? బడ్జెట్ ఎంత అన్న? 10,000 పర్వాలేదు. అబ్బా చాలా బడ్జెట్ ఉంది రా నీ దగ్గర. ఆ కార్ ఓకేనా అన్న?
కిలోమీటర్లు వస్తుంది? ఎన్ని కిలోమీటర్లు అన్నా వస్తుంది. నువ్వుతో వస్తే దాంట్లో ఇంజన్ లేదురా బాయ్. నడిచే కార్ చూపించు బాబాయ్. నీ 10,000కి తూకం సామాన్ కూడా దొరకదు. కోప్పడకు బాబాయ్. పోనీ ఎంతలో దొరుకుతుంది చెప్పొచ్చు కదా. 50,000కి మారుతి వస్తుంది. లేడీస్ డ్రైవింగ్ ఓకే. అంటే 50,000 బాగా 25,000 ఏ మోడల్ అయినా పర్వాలేదా? కార్ అయితే చాలు. పేరేంటి? మారుతి, ఇండికా, బెంజు. కార్ పేరు కాదయ్యా, నీ పేరు చెప్పు. బుచ్చి. కారు నా పెళ్ళికి. తెరకు దయమే పెట్రోల్ మిల్ రా గారే. అరే మ్యా, కార్ని పెళ్ళాన్ని తెచ్చుకోవడం సులభం, కానీ వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఆలోచించుకొని తొందరగా రా అన్న. వస్తా బాబాయ్. ఠీకే భయ్. ఏ రాజయ్య, మా ఏం చూసావా? చూడలేదక్క. చూసింది చాలు. ఎలా ఒక్కట ఒక్క ఎద్దవ్వా, ఎక్కడ చచ్చాడు ఈ మనిషి? తాగుడు తాగుడు. ఏట్రోయ్, చాలా హుషారుగా ఉన్నావు. మంచి గిరాకేమైనా తగిలిందా? ఏంటి తగిలేదు బొప్పి, నీ కల్తీసారా తాగి ఒక్కడైనా సచ్చి ఉండడా అని వచ్చాను. నిన్ను కెలికాను చూడు. నాదిరా నాదిరా తప్పు. కెలికింది చాలు, పోయి సారా. అరువు లేదు. నిన్న ఆఫ్ పోసి పుల్లుకి డబ్బులు దొబ్బావు. నోర్మై, నువ్వు నిన్ను తాగింది పుల్లే. మరి నాకు ఎక్కింది ఆఫే. వాడికి కావలసినంత పోయిరా. మహారాజు 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 ధర్మ ప్రభువులు, చూడటానికి అదవలా ఆపడతావు కానీ బంగారం బంగారం. ఇళ్ళరిక వచ్చి తేరగా దొబ్బి తింటున్నావు అని ఊళ్ళో వాళ్ళు అంటారు కాని. చాలు చాలు, ఇంకాగు. అలాగే రై బజ్జలేరా. రై తాత జాగ్రత్త, కంగారుగా తాగద్దని చెప్పు. మడిసిపు నల్లపోస అయిపోయావు. నీ అబ్బం తప్పించుకుని రావాలి కదా. రెక్కరెక్కలు ఆడుతున్నా, చూసిన ప్రతిసారి కొత్తగానే అనిపిస్తున్నా. ఇద్దరు పిల్లల తల్లి వంటే కొత్త ఆడెవ్వడు నమ్మడు. చాలే సంబడం, ఆడి జాడ తెలిసిందా? నీ అబ్బదా? నా కొడుకు అప్పది. ఎదిగితానల్లే, నాకు తెలుసు. అదంతా ఒట్టి మాటలు. కాదు, మనం వెళ్ళేది దుబాయ్ కాదు, ఇంటికి. చెయ్యదురు, నాకు దారి తెలుసు. చూసావా, తెలుసున్న గుంతలోనే రోజు పడే చోట పడ్డానంటే ఏంటి అర్థం? మనం మన ఇంటికి వచ్చేసామని. ఏం కాలేదు, ఇదిగో మర్చిపోయాను. ఇదిగో నువ్వేమో చెట్టు కొట్టుకెళ్ళి ఉన్నా బలంగాన. నేనేమన్నాను చెప్ప, 10 రూపాయలు పందరట్టుకురా. అమ్మ తెమ్మంది, మర్చిపోయాను, తొందరగా తెస్తాలే తాత. నువ్వు నా మాట వినకపోతే నా మీద ఒట్టే. నువ్వు నా చెట్టు కదరా అయ్యా. ఇదిగో ఆ తోకం తప్పు కడతాడు, జాగ్రత్తగా చూడు. ఎల్లో Thank you.
పైసలు దీని మీద. దొంగ సచ్చినోడు, దొంగ నా కొడుకు. తాత అసలు ఈయన ఎందుకు వస్తాడు తాత మనం లేనప్పుడు? పొద్దున్నే ఎవడొచ్చాడు? మధ్యాహ్నం మూడు అయింది తర్వాత రానా? వద్దు, మళ్ళీ ఇంకోసారి అన్నా సా రా. రాత్రి ఒకటే గొడవ, నిద్ర లేదు. కార్కి అడ్వాన్స్ ఇచ్చా? నెల రోజుల్లో కారు. పెళ్ళికి ముందు నీతో ఒకసారి నాకు తెలిసిన మీ మగళ్ళంతా ఇంతే, స్నానం చేసే ఓపిక లేదు. ఇలా ఉన్నా పర్లేదంట కానీ ఒక్కసారి నీతో అలా పట్నం తిరగాలని. నాకు అర్థం కావురా నువ్వు. నేను బయటికి రాను, నాకు నాలుగు గోడల మధ్య ఆటలే వచ్చు. నువ్వు వస్తావు, నేను బయటికి రాను. నేను ఎదురు చూస్తాను. రాను, విషాదమైన నిరాశ లేనే నిషిధి నీవు. వినోదమైన విషాదమైన నిరాశ లేనే నిషిధి నేను. ప్రమోదమైన ప్రయాణమైన ప్రశాంతి కోరే ప్రవాసి నీవు. ప్రమోదమైన ప్రయాణమైన ప్రశాంతి కోరే ప్రవాసి నీవు. వినోదమైన విషాదమైన నిరాశ లేని నిషిధి నీవు. తుభావాలు
గూడులేని రూపాలు పేరు పెట్టలేవమ్మా పేదవాడి ప్రేమ చేయి పట్టిన చెంత చేరిన నీ కోసమే వినోదమైన విషాదమైన నిరాశ లేని నిసిధి నేను విరాగివైన విహారినివు తపించిపోయే ఎడారి నేను చిరాకులోన పరాకులోన స్వరాలు మీటే మరాల వీణా చిరాకులోన పరాకులోన స్వరాలు మీటే వరాల వీణా వినోదమైన విషాదమైన నిరాశ లేని నిషేధి నీవు అబ్బబ్బబ్బబ్బ రోడ్ల టై కావు నరకానికి తెరిచిన గేట్లు గోతులో పడితే పాతాళానికి పడిపోయినట్టే అందులోంచి లేస్తే ఆకాశానికి ఎగిరి పేలిపోయినట్టే అబ్బబ్బబ్బా రెండు సార్లు ఈ రూట్లో తిరిగితే సంసారానికి పనికిరాం ఎదవా ఏదవేయించాడు ఆయన రోడ్లో తమరే సార్ అంటే తమరి బామర్ది గారే ఇచ్చారు గట్టిగా అనుకో ఆడు ఎదవ కాదు ఎదవన్నారు ఎదవా అబ్బాయిలు అడిగి అలాగే సార్ పొలాన్ని అలా బీడు పెట్టకపోతే ఏదైనా పంట వేయచ్చు కదా నాయుడు అబ్బే అసలు పంట ఈ ఊరికి వచ్చి రావడం లేదు ఎవడన్న రండి మోరావు గారు రండి సార్ నమస్కారం చాలా లేదు వచ్చి ఈ ఊళ్ళో గుడెక్కడా అని అడిగితే మీ ఇల్లు చూపెడతారు దేవుడు బాబు గారు ఫోన్ మా రాజ్యం రాజ్యం చేరిపోయాను ఏంటి లంచ్కి ఇంటిగా నర్మా ఎవరన్నా అవుతారు దేవుడు బాబు గారు ఇంటికి వచ్చాను వాళ్ళ మర్యాదలా మజాక అబ్బా వాళ్ళకి తెలుసులేవే నాకు నాటుకోడు కూర అంటే ఇష్టం అని ఏంటి ఇక్కడ చేపలు బాగుంటాయా ఏమండి బాగుంటాయంటే ఉంటానే ఏం చెప్తున్నాను నేను మధ్యాహ్న భోజనంలోకి ఐటమ్స్ చెప్తున్నారు మీకు తెలుసు కదా సార్ మన ఊరికి మంచి బేరం ఊరికి బేరం అవును సార్ మన ఊరు అమ్మేద్దాం మతుండే మాట్లాడుతున్నారా మీరు ఊరిని అమ్మేయడం ఏమిటండి కృష్ణుణ్ణి అమ్మేసింది సత్యభామ సత్యం అది భక్తికి ఇది భక్తికి బోల్డ్ డబ్బు వస్తుందండి డబ్బు ఎవడికి చేదు చేదుగానే ఉంది మీరు చెప్పేది తీయగా చెప్తాను సార్ కొత్తగా వచ్చిన ఈ పోర్టు చుట్టూ ఉన్న గ్రామాల్లో ఫ్యాక్టరీలు కట్టి లక్షలాది మందికి ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది దీంతో మీ భూములకు ఉన్నటువంటి రేట్లకి రెక్కలు వస్తాయి లక్షలకు లక్షలు అయితే అమ్మేద్దాం అమ్మకపోతే ప్రభుత్వం తలుచుకుంటే ఏది ఆగదు సార్ అభివృద్ధి జరిగితే ఊరు బాగుపడుతుంది కదా అసలు ఊరే లేనప్పుడు అభివృద్ధి ఎవరికి భలేవారే షేక్స్పియర్ ఏమన్నాడు దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ అన్నాడు అన్నది గురజాడ అనుకున్నాను ఇంత తెలివిగా చెప్తే ఖచ్చితంగా తెలుగువాడే అయి ఉంటాడని ఇది మన నలుగురం తేల్చే విషయం కాదు పంచాయతీలో మాట్లాడదాం అలాగే ప్రియమైన ప్రజలారా మీ అందరికీ ఒక శుభవార్త మన ఊరు అమ్మేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ప్రభుత్వం ప్రజల్ని ఉద్ధరించాలని లక్షలాది ఎకరాలు కొని వేలాది ఫ్యాక్టరీలు కట్టి లక్షలాది మందికి ఉపాధినిప్పించి ఆ ఫ్యాక్టరీలో అమెరికాకి జపాన్కి పనికొచ్చే మందులు తయారు చేస్తుంది అర్థమైందా నీకు అర్థమైందా లేదు నాకు అర్థం కాలేదు అదన్నమాట ఆరు లైన్ల రోడ్డు మీ ఊరు మధ్యలోంచి ఇలా వెళ్ళిపోతుంది ప్రతి సన్నకారు రైతుకి ఎకరానికి 2 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇక్కడ ఇల్లున్న వాళ్ళకి ఇల్లు పడగొట్టేసి పట్టణంలో ఇల్లు కట్టిస్తుందట ప్రభుత్వం సాఫ్ట్వేర్ కంపెనీలు హార్డ్వేర్ కంపెనీలు అండర్వేర్ కంపెనీలు అబ్బో డబ్బే డబ్బు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు ప్రజలకి మీ ఊరు నక్కతోక తొక్కింది బంగారమే బంగారం అర్జెంటుగా మీ పొలాలు అమ్మేయండి ఇంకా ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు ఏవో కాగితాలు పట్టుకొచ్చి దానికి అభివృద్ధి అని పేరు పెట్టి మమ్మల్ని డబ్బుతో కడిగేద్దాం అనుకుంటున్నావా ఊరిది మరుగుదొడ్డి కాదు బాల్చీడు నీళ్ళోసి కొట్టేయడానికి శబాస్ అది పౌరుషం అంటే రైతు రాజులండి మేము అన్నం లేకుండా అయినా బతకగలం గాని ఆత్మాభిమానం తప్పుకుని బతకలేము మీరిచ్చే ముష్టి పట్టుకెళ్ళి పక్కూర్లో పాలేళ్ళుగాను పట్టణంలో కూలీలుగాను బతకమంటారా మీ మామూ
ఆవేశం నాకుంది కానీ ఇప్పుడు తెరవాల్సిన నోళ్ళు కాదు మెదళ్ళు అరే అసలు ఏమిటండి ఇది అభివృద్ధి అంటే పెద్ద పులే ఎందుకంత భయం ఏం మిగులుతోంది మట్టి పిసుక్కునే రైతుకి మట్టి ముద్ద అప్పుల కుప్ప ఎన్ని ఆత్మహత్యలు నిన్న సుబ్బయ్య మొన్న వెంకటరెడ్డి అంతకుముందు రామచంద్రయ్య పండగ చేసుకుందామా వాళ్ళ చావు భోజనాలకు వెళ్ళి ఎందుకు ఈ అమాయక మమకారం నువ్వు పుట్టిందే మట్ట ఎక్కడ పెరిగితే అక్కడ ఉండదా ఎలా పెరిగిపోతుంది చుట్టూ ఉన్న ప్రపంచం ఒక రాష్ట్రం కార్ల ఫ్యాక్టరీ వద్దు అంటే మరో రాష్ట్రం తనుగుపోతుంది ఇవాళ మనం ఇది వద్దంటే ఆగిపోతుందా రోడ్లు ఫ్యాక్టరీలు ప్రపంచీకరణ ఇవన్నీ మన అరచే అడ్డుపెట్టేస్తే ఆగిపోతాయా మార్పు సృష్టి ధర్మం దాన్ని తప్పుపట్టడం తప్పు ఇవాళ్టి పరిస్థితుల్లో నిన్నలో బతకాలనుకోవడం బ్రహ్మల్లో బతకడం పంటకి సాగులేదు అమ్మితే కొనే నాథులు లేడు పిల్లలకి సరైన చదువు లేదు చదువుకుంటే ఉపాధి లేదు ఒక్కరి మొహంలో జీవకళ్ళి ఇంకా ఎందుకు ఈ వ్యామం అయినా వయసు అయిపోయిన మనం కాదు రేపటి రోజును చూడాల్సిన మీ పిల్లలతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి వాళ్ళకి మంచి చదువులు వద్దనుకుంటే కంపెనీలోనూ ఫ్యాక్టరీలోనూ ఉద్యోగాలు అక్కర్లేదనుకుంటే అవకాశం ఇంటికొచ్చి తలుపు తట్టినా తీయొద్దనుకుంటే వాళ్ళిక్కడే మట్టి పిసుకుంటూ పేడ పురుగులా చావాలనుకుంటే అప్పుడు పోరాడదాం అభివృద్ధికి వ్యతిరేకంగా నాకు కావాల్సింది మీ చప్పట్లు కాదు మీలో మార్పు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీకోసం నేను 100 సార్లు చావడానికి సిద్ధం 100 సార్లు చావడానికి నువ్వు లక్ష్య చెప్పినా నేను ఇక్కడ బతకలేను పొలం అమ్మేద్దాం అది వస్తువు కాదురా అమ్మటానికి నా జీవితం నా అస్తిత్వం దాన్ని అమ్మితే ఈ నారాయణ అనే రైతే లేడురా నాన్న అర్థం చేసుకోరండి మీరు నాన్న అంతలా చెప్తుంటే నువ్వు అలా పట్టుబడతావేమిటి అమ్మా నీకు తెలియదు నువ్వు ఊరుకో అందరిలాగే నేను ఎదగాలనుకుంటే తప్ప నా అభివృద్ధి మీకు ఇష్టం లేదా ఒరేయ్ పొలానికి పురుగు పట్టినట్లు నీకు ఈ అభివృద్ధి అనే తెగులు పట్టుకుందేమిట్రా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నానన్న ఇప్పటివరకు ఎప్పుడూ మీ మాటకి ఎదురు చెప్పలేదు ఈ రోజు మాత్రం మీ మాట వినే ప్రసక్తే లేదు గిరి నాన్నతో అలాగేనా మాట్లాడేది 30 లక్షలమ్మా ఈయన 10 జన్మలెత్తినా అంత సంపాదించలేడు 5 లక్షలు లంచమిస్తే మంచి ఉద్యోగం ఇస్తానన్నారు నాన్న మిగతా డబ్బులు బ్యాంకులు వేసుకున్నా ఆ వడ్డీతో మన జీవితకాలం బతకొచ్చు నాన్న నేను చచ్చిన అమ్మను అయితే చావు వీళ్ళమ్ముకరా గిరి గిరి ఏమండి వాడు వాడు డబ్బు పాపిస్తే నాకు తెలుసు కానీ అది ఇంత పాపిస్తుందని నేను అనుకోలేదే మంచి చెడు తెలిసినోడివి పట్నం వెళ్ళొచ్చినోడివి ఊరమ్మటం అంత మంచిదంటావా ఆ కోట ఎంతరా 40 రూపాయలు 80 రూపాయలు కడిగితే ఇస్తాడంటావా ఎందుకు ఇవ్వడు అడిగే మెంటలా డబ్బా మజాక ఎవడొద్దంటారా లక్షలంటే మాటలా నిన్నటి దాకా సచ్చేటోళ్ళం సంపాదించడానికి ఇప్పుడు ఇంత డబ్బు ఎలా ఖర్చు పెట్టాలని భయం వేస్తుంది ఎందుకురా భయం నా బెల్ట్ సాబ్ ఒకటి ఉండగా ఆ డబ్బు పెట్టి తనివి తీరా తాగేయండి ఊరమ్మేచలోగా ఏంట్రా ఆ మేయడానికి అది బీరా సారా ఊరు ఊరు వదిలి ఎక్కడికి పోతారా అందరూ వద్దంటే అమ్మరా ఏం చెప్పాడు దేవుడు బాబు ఎవడొద్దంటాడు అమ్మొద్దని నేనంటాను ఆ పెద్ద హిట్లర్ వా నువ్వు నువ్వు వద్దంటే ఆగిపోద్దురా ప్రజాస్వామ్యం ఇది 10 మందిలో 6 అంటే చాలు జరిగిపోద్ది జరిగిపోతారు కోడకాళ్ళు సౌ రాదు మీకు దిక్కులని కుక్క సౌ చేస్తారు
పెట్టుకోండి. ఊరి ప్రజల బాగు కోసం ఊరినే వదులుకోవడానికి సిద్ధపడ్డాం. ఊర్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా అందరికీ పునరావాసం కల్పించవలసిందిగా, అలాగే మీరు కట్టబోయే ఫ్యాక్టరీలో అర్హులైన వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించవలసిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా ఏదైనా మాట్లాడదలుచుకుంటే. నారాయణరెడ్డి గారు, అది నా ఉద్దేశం. నాన్న కూర్చో, నేను ఇంట్లో జరిగిన పెంట చాలలేదా? నేను చెప్పేది ఏమీ లేదు బాబు, ఈ తరం నాది కాదు, పిల్లల్ని వాళ్ళని నేను అందుకోలేను. మీకు వాళ్ళకి ఇష్టమైంది చేయండి. రెడ్డి గారు, రెడ్డి గారు, రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి. కానివ్వండి, పెద్ద ఆయన చెప్పిన మాట నిజమే. మీ గ్రామ భవిష్యత్తును నిర్ణయించుకునే బాధ్యత మీ యువతరం మీదే ఉంది. మీరు తీసుకున్న నిర్ణయం కూడా మంచిది. పూజ్యులైన కలెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను బాబు. మీ పొలం రేపే రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా రా బాబు. అలాగే సార్, వస్తాను బాబు. అందరు వెళ్ళిపోయారు, ఎంతసేపు కూర్చుంటారు? కడాకర దాకా శవం బాధ్యత నాది. వెళ్ళండి బాబు. బాగున్నావురా రుద్ర, గుర్తుపట్ల? నేను రా తిప్ప అప్పారావుని. 30 ఏళ్ల క్రితం బ్రతకడానికి దేశాలు పట్టిపోయాను రా, మళ్ళీ చావడానికి సొంతూరు వచ్చాను. మంచి పని చేసావు మహారాజా. ఎలా బతికేవు అన్నది కాదు, ఎలా సచ్చేవు అన్నది ముఖ్యం. పుట్టిన గడ్డ మీద మమకారం అందరికీ ఉండాలి బాబు. పిల్లలందరూ అమెరికా కంటి పెట్టుకుని పోయారా, ఇక నాకు తలకురువి పెట్టాల్సింది నువ్వే. అంతకంటే భాగ్యమా బాబు? నన్ను బాగా కాల్చాలరు. మీ సావుకి నా పేను అడ్డు బాబు. మంచి సావు చేస్తావు మహారాజా. వెళ్ళొస్తా? తప్పకుండా రా. వస్తున్నా. నేను వస్తా బాబు, సెవెన్ రమ్మంట. మాట్లాడుతున్నా. డాక్యుమెంట్ అంతా ఆయన చదివారు, సంతకం పెట్టు. అలాగే.
hustle, baby. Go, 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 go. Grab it before it is too late. Oh, yeah. అనుక్షణం ఒక పరుగు పరుగు అవుతోందయ్యో ప్రతిదీ ఒక అంగడి సరుకు అమ్మేందుకు అన్ని జాగాలు సిద్ధం ధర ఇస్తే దక్కేను సర్వం శృంగారాలను అన్ని అందం సొమ్మిస్తే అయ్యేను సొంతం పిలగో ఇదిగో ఇదిగో పగలు క్షణం ఒక పరుగు పరుగు అవుతోందయ్యో ప్రతిదీ ఒక అంగడి సరుకు ఏంటి బొత్తిగా 500 ఇది కూడా ఇవ్వరా చెయ్యదా కాకి అక్కడ దాకేస్తారంట
పెట్టేయండి. అందులో కంప్యూటేబుల్ ఇది. ఏం బామర్ది మొత్తానికి మంచి కాంట్రాక్టే పెట్టావు. కాంట్రాక్ట్ తెచ్చుకోవడం సులభమే, బిల్లు తెచ్చుకోవడమే కష్టం బావా. అది సరే కానీ మన తెలుగు భాష రాని బీహారీ వాళ్ళని వరిసావాళ్ళని పెట్టుకున్నావా పనిలో? వాళ్ళే తినే కదా మనకు చీప్గా వచ్చేది. అక్కడ బాక్సైట్ కంపెనీ వల్ల వీళ్ళు భూములు పోయాయండి, పాపం పట్టుకోటు కోసం ఇంత దూరం వచ్చారు. మన వాళ్ళు భూములు కూడా పోయాయి కదా. వాళ్ళంతా తమిళనాడు పోయారు. నిజమే, అన్ని వలస పక్షులే కదా. అయ్యో గొడుగు గొడుగు బా బా ఆగు. అన్నాలెవరు? రోడ్ వేయడానికి వచ్చిన కూలీలు. రోడ్ ఎందుకు? మన ఊరిని మింగేయడానికి. మరి మన ఊరు? ఊరు ఉండదు, అందరూ వెళ్ళిపోతారు కదా. అందరూ వెళ్ళిపోతే ఎవరు చచ్చిపోరు కదా. మనకి బువ్వేలాగా తాతేం చేస్తాడు? చచ్చిపోతాడు, ముసలివాడు అయిపోయాడు కదా. మరి మనం కూడా చచ్చిపోవాలా? వాళ్ళలాగా కూలీలు చేయాలి. నేను కూలి చేయను. మరేం చేస్తావు? ఇంకేదైనా మల్లక్కలాగా. పనిలో ఉన్నాను, పోరా. తర్వాత రాను. వెళ్ళి ఆ చెత్తకుండి దగ్గర కూర్చో, ఎప్పుడు పడితే అప్పుడేస్తాను. వెళ్ళు. ఇంకా వేమిరా. పిచ్చి గడు పొద్దెరగడని నీదొక పిచ్చి. చెప్పు. బాగా సంతోషంగా గడిపినట్టున్నా. సంతోషంగానా? నా పూలు వినపడ్డాయా? ఆ పెద్దరెడ్డిని ఎందుకు రాణిస్తావు? నా గిరాకీకి నీ పర్మిషన్ అక్కర్లేదు. వాడు మంచోడు కాదు. చెడ్డోడు అప్పడం కావాలంటే అమ్మవా నువ్వు? పాపం పెద్దరెడ్డి, పెళ్ళం మగళ్ళ చూడదు. నేను చూస్తాను, అది నా వృత్తి. ఒప్పుకున్నాక చేయాలి కదా. అందుకని అసలు ఏం బతుకని ఇప్పుడు అనిపించదా నీకు? నేనందరూ నీచంగా మాట్లాడుతుంటే నాకు. ఎవర్రా నన్ను నీచంగా మాట్లాడే పతిత్తులు? ఇళ్లల్లో అవసరాలు తీరిపోయేవాళ్ళ? నేనెవరి కొంపకైనా వెళ్ళి కూరుస్తున్నానా? చూడు, ఈ ఊళ్ళో మానభంగాలు జరగడం లేదన్నా. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు మగాళ్ళుగా చలామణి అవుతున్నా నేను ఓ కారణం. నువ్వు కూర్చున్నావు చూడు, చెత్తకుండి పక్కన. అదందరికీ కావాలి, అక్కడ చెత్త పారేసుకోవడానికి. కానీ అదంటే అసహ్యం.
ఒక అందమైన చెత్త కుండీని రే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ జాకెట్లు చెయ్యట్టి నలిపేస్తారు నువ్వు చూడడానికి వెరీ బాగులోడ్లా ఉంటావు ఒంటి మీద చెయ్యి వేయకుండానే కుండలు పిండేస్తావు ఓరా పో నా మనసు ఏం బాగాలేదు పో అప్పుడో పనిసేయండి అందరూ కలిసి నన్ను పూడ్సేయండి రుద్రా నువ్వు కూడానా పంతులు తప్పదురా నేను బతకాలి కదా ఆ దేవుని బాబు దయ వల్ల నా ఇంటికి అరకరం పొలానికి పరిహారం బాగానే ముట్టింది పెద్దదానికి పెళ్లి కూడా ఖాయమైపోయింది రే నా మాటరా నువ్వు కూడా వచ్చేరా ఊరే వలకాడైపోయింది కదా ఇంకా శవాలు ఎక్కడి నుంచి వస్తాయిరా ఆ ఉన్నదేదో అమ్ముకుని పట్టణం వచ్చేరా నాకేం లేదు శ్మశానం తప్ప ఇక్కడ ఎవడైనా సత్తే చూసేవాడు లేడు నేను తప్ప నీ కర్మ వస్తున్నా ఒరే ఇది శ్మశానం వెళ్ళొస్తాను అనకూడదు నేను వెళ్తున్నానరా ఇదిగో ఏ మహారాజైనా దయతలిచి కాలం చేస్తే కౌరెట్టు కాకిలా వాలిపోతాను నేను మధురానగర్ అమ్మవారి గుడి మెట్ల మీద ఉంటాను జ్ఞాపకం పెట్టుకో ఎదురు చూస్తుంటానే ఏమేం కావాలో ఇప్పుడే తీసేసుకోరా రెండు రోజుల్లో కొట్టు కట్టేసి పట్టణం వెళ్ళిపోతున్నాను నీ రాళ్ళ బియ్యం నీళ్ల నూనె కోసం పట్టణం రావాలా ఊరు ఇంకెక్కడ ఉందరా ఊరు అదిగోటి చూడు ఇప్పటికే సగం ఖాతాలు ఖాళీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు పల్లెలన్నీ పట్టణంలో కలిసిపోతున్నాయి Thank you.
అందరూ మీ దయ వల్ల అంత సవ్యంగా జరుగుతుందయ్యా. నాదే ఉందండి, అందరూ సంతోషంగా ఉండాలనే కదా నా కోరిక. నాకు రిజిస్ట్రేషన్ పని ఉంది, వెళ్ళొస్తాను సార్. మంచిది, వస్తాను. దండాలయ్య గారు వస్తామండి. ఏంటి అలా ఉన్నావు? ఊరమ్మద్దు బాబు, ఇంకొకసారి ఆలోచించండి. అభివృద్ధి వరదలా వస్తున్నప్పుడు కొన్ని ఊళ్ళు కొట్టుకుపోతాయిరా. మరి ఊరు కొట్టుకుపోతే రైతు ఏమైపోతాడండి? రైతు లేకపోతే వ్యవసాయం ఏది బాబు? దాన్ని నమ్ముకుని చుట్టూ ఎన్ని వృత్తులు, పండగలండి, అరిదాసులు, బుడబొక్కలు, డూడు బసవన్లు, ఇటు అన్నీ అంతరించిపోవడానా బాబు? అన్నీ పోయినా బాబాయ్య, మనిషికి అన్నం ఉండాలండి. అన్నం ఉండాలంటే ఊరుండాలి. ఇక్కడ సత్య మనుషుల కోసం శ్మశానం ఉండాలి, అది కూడా ఊళ్ళో భాగమేనండి. ఊరే పోతుందంటే శ్మశానం ఉంటామేట్రా? అంటే నీ మనవలు మనవరాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలని లేదా నీకు? వాళ్ళు నీలాగే కాట్లో తిరిగి బూడిది పూసుకోవాలందే? పూసుకోవాలండి. ఎంతమంది కావాలండి డాక్టర్లు? 1000 మంది బతుకులకు 100000 మంది కావాలండి డాక్టర్లు. మరి ఆ 1000 మంది సత్తే కాల్చడానికి ఉండొద్దావు అక్కడ? నీ బాధ నాకు అర్థమైందా? కానీ నువ్వు ఒక్కడిదే వ్యవస్థ కాదు, ఊరందరి బావు కోసం నువ్వు మారాలరా. నువ్వు అనుకున్నంత నీచమైంది ఇంకాదరా ఎదుగుదరా? దాన్ని చూసి భయపడకు, బాగా ఆలోచించు. అంటే అంటే పిల్లలు వదిలేసి వచ్చేయమంటావా? మరి చేసేది రంకో, దానికి బ్యాండ్ మేలవా? ఇప్పటికే ఊళ్ళో సగం గబ్బైంది. పట్నంలో ఒక ఇల్లు చూసారా? నీకే లోటు లేకుండా నేను చూసుకుంటాను. పిల్లలు వదిలేసి నాతో వచ్చేసే నా ఒంటి సొప్పు కోసం కన్న పేగులు వదులుకుంటా అనుకుంటున్నావా? ఊరుకోకపోతే ఊరేసుకో. నీ అయ్యే ఈ ఊరు వదలడు, నీ పిల్లలు వాండి వదలరు, మీ అందరూ ఈ కంపులో ఈ కంపులో సావాల్సిందే. నీ వయసుని ఈ కొంపలో బూడిది చేసుకోకు. చూడు, నీకోసమే కొన్నాను, తీసుకో. నీకోసమే నీకోసమే కొన్నాను, తీసుకో. బలవంతం లేదు, ఆలోచించుకో. బాగా ఆలోచించుకో. ముందు 2 సీసాలు ఇచ్చాను, 3వది కూడా అయిపోయింది, ఇంకా ఏమిట్రా అందుకో తత్వం? ఎక్కడికి బాబు? అమెరికాటికి.
దేశం కాని దేశంలో బతకాలేకపోయాను, సొంతూరులో చావాలేకపోయాను. అక్కడ ఇక్కడ అంతా ఒకటేరా, డబ్బు మాయ, తేడా లేదు. తిప్ప అప్పారావును కాస్త అప్ప ఆర్తిప్ప అయిపోయాను. ఇదిగో పోల్ చొక్కాలు, ప్లాస్టిక్ డబ్బులు. మీరు వెళ్ళటానికి ఇల్లేదు బాబు, నేను మిమ్మల్ని వెళ్ళలేవను, మీరు ఎక్కడే సావాలి, నేను వెళ్ళలేవను. అసలు ఊరే లేనప్పుడు ఎక్కడెక్కడ చచ్చేదిరా, పుట్టిన మట్టే మట్టి కొట్టుకుపోతున్నప్పుడు నేను ఎక్కడ కొట్టుకుపోతాయరా? అది కాదు బాబు, మీరు ఇచ్చిన అయ్యి నా కాండేవు, ఇక్కడే అయిపోతారని నమ్మి తాగేశాను, తిరిగి ఇవ్వలేను, ఎక్కడ చచ్చిపోయాను బాబు. సేగ తగలకుండా కాలుతాను. ఇదిగో ఈ 100 తీసుకుని మందు దాగి అదంతా మర్చిపో. ఓకే బాయ్. రుణం పెంచకు బాబు. సీ యు. ఈ జన్మ మీకు దుర్లభముడు, ఈ సజన్మ సాకార సద్గురు. అంద పిండమాయే పిండమండమాయే, అంద పిండమందనుభవ మెరిగితే అందము లేదు బ్రహ్మాండమాయే. మిడిల్ రా, రే అక్కడ చూడండి, ఇంకో మిడిల్ రా. ఏంటి ఇలా మీదకొచ్చేసింది? ఏంటి బాబా ఇది ఇలా రోడ్ మీద? పద వాత రోగాలు 80, పైచ్య రోగాలు 82, శ్లాస్మ రోగాలు 224, మొత్తం 386 రోగాలు కొట్టుగదిరై శరీరం. ఎప్పుడో టపాకేల టపక్కన పేలిపోతుంది. అన్నీ తెలుసంటావు కానీ తాగుతానంటావు, మానేయొచ్చు కదా? నేను తాగడం మానేస్తే ప్రభుత్వానికి డబ్బు ఎలాగొస్తుందిరా? ప్రపంచ బ్యాంక్ అప్పు ఎవరు తీరుతారా? నువ్వు ఎవడప్పు తీర్చక్కర్లేదు, అక్క కంగారు పడుతుంది పదబాబాయ్. గొప్ప గొప్ప వాళ్ళు అందరూ దేశం కోసం నన్ను తేగాల్సి వస్తే నన్ను ఒక్కడిని ద్రోహం చేపట్టారు. తాత అమ్మ వెతకమంది, నీ గురించి అమ్మ వెతకమంది. అక్క కూడా వెతుకుతుంది, కంగారు పడుతుంది, ముందు ఇంటికి పద. అరే పుచ్చిగా మడిసి మీద మమకారం పెంచుకోకరా, ఈ ప్రాణాలు ఉన్నాయే ఈ శ్వాసం లేని కుక్కలరా, చప్పా పెట్టకుండా వెళ్ళిపోలు. వీడి చెవులు ఎందుకు మూసాడో తెలుసా? నా ప్రాణాలు ఆటిల్లోంచి పోతాయని. రే అయ్యా నువ్వు చాలా మంచివాడివిరా, రేపు నువ్వు నా కాడికి వచ్చాక చూడనా సావిరంగా, నీకు హంస చూలు కథలు పోయేసేస్తాను, సరాసరి స్వర్గానికి వెళ్ళిపోవలసింది. ఎదు లేకండి బాబాయ్, ముందు ఇంటికి పోదాం. లే పద బాబాయ్. ఏలిముద్ర ఏనన్నావట? ఎప్పుడు అది అవసరమా? లచ్చ కాదు, కోటి ఇచ్చినా ఏనన్నావట? పడుకో, పొద్దుట మాట్లాడుకుందాం. అయ్యా అయ్యా అయ్యా, నాకు నీ అమ్మ పేరు ఎట్టుకున్నావు, నేను అడిగింది ఏయ్యాలా చేయలేదు, ఈ ఒక్కసారి చెయ్యయ్యా, ఒక ఏలు ముద్ర అయ్యయ్యా. అమ్మానికి దండం ఆడతానే, వేసుకున్నదంతా దిగిపోద్ది, ఇప్పుడకు వదిలే పొద్దుట మాట్లాడుకో. అయ్యా అయ్యా, నేనేం చేసినా నువ్వు ఎప్పుడు పల్లెత్తు మాట అనలేదు, నేను రంకినా బొంగినా చెయ్యత్తలేదు, ఇంకెప్పుడు నేను ఏది అడగను, నీ కూతురిగా కాదు నీ అమ్మగా అడుగుతున్నాను. అమ్మ బిడ్డ, నా అమ్మ మనవరాల, నా జగదమ్మ తల్లి, తాగింది ఎక్కలేదే, ఎక్కింది దిగిపోతే నాకు నిద్ర అట్టదా, పొత్తులు మాట్లాడుకుందాం. నేనంటే పొద్దుట చూస్తాను, ఏలుము ద్రేస్తావు ఇవా. అయ్యను, నీకు రోజు లేదా? నీ కడుపు పుట్టి నేను, నా కడుపు పుట్టిన ఏళ్ళు నా ఆశ్రమైపోయినా ఇస్తేనా?
యుద్ధ భూమిని వదిలి రాజు రత్ర భూమిని వదిలి మృతరాజు పారిపోకూడదు. తండ్రిగా మీ బతుకుల కాపుకాయ లేకపోయినా కాటి కాపరిగా మీ సావులకు మాత్రం నేను కాపు. సంపాదించలేకపోయినా బిడ్డలకి ఊరి కోపం ఇది సరిసాలు సోకటి సేరి నరకం నా వల్ల కాదు నేను ఉండలేను ఇది నరకం. వచ్చే ఏడత్తే ఇంకో నెలలో ఈ ఊరు ఉండదు, నేను ఉండను. డబ్బెంతుంది జేబులో? వందా? అది చిరిగింది. దీంతో కనేస్తావు కారు? తెచ్చేస్తాను మళ్ళీ. రెండు వందలతో పోయే పెంటని వందేళ్ళు తలకు రాసుకోవాలనుకుంటున్నావు? దరిద్రుడిరా నువ్వు. నువ్వేమైనా అనుకో, నువ్వంటే నాకు ఇష్టం. మన పిల్లల్ని చేతులతో ఆడించడం ఇష్టం. ఈ కుంటూరు నీకు సరిపోడనుకుంటే ఇంక నేను రాను. ఆ మాట అన్నానా నేను ఎప్పుడన్నా? ఎందుకు చెప్తున్నానో నీకు అర్థం కావట్లా. నీ కర్మ పో. ఏ కారు తీసుకునిరా. నాకు జోకర్ వచ్చింది. అదుగు అక్కడ చూడు, నీకంటే పెద్ద జోకర్ వచ్చింది. ఎరా బిజినెస్ దివాలా తీసిందంట కదా. అవునన్నా, నా సామాన్లు ఎవరు కొనట్లేదు. ఇవన్నీ మానేసి సిగరెట్లు గుట్కాలు అమ్ముకోవచ్చు కదరా. తప్పన్నా, అవి ఆరోగ్యానికి మంచివి కావు. నిజమే నిజమే, నువ్వు ఆ దేవుడు బాబు చెంచావే కదా. కారు కూడా కొంటున్నావంట కదా. అవునన్నా, డబ్బు తక్కువ అయింది. నేను మీకు చేయబదులు ఇచ్చిన డబ్బులు ఇచ్చేస్తే? ఏ డబ్బులు రా. అదేంటన్నా, నేను మీకు వెయ్యి ఇచ్చాను కదా. రే ఆ వదిలేరా, మా నలుగురివి ఇస్తున్నా. ఇదిగో 800, ఇది అడ్వాన్స్ మాత్రమే. రే పెద్దరెడ్డి, రేపు ఇడు మళ్ళీని పెళ్లి చేసుకుంటే డబ్బులు ఈడికి ఇయ్యాలి కదరా. అంతే కదరా, తీసుకో, బాకీ తర్వాత చూసుకుందాం. సిగ్గుపడకరా, ఇద్దరు కష్టపడితే కారేంటి బంగ్లా కొనొచ్చు. తప్పన్న, పాపం చుట్టుకుంటుంది, మీకేం కాకూడదు. మీరందరూ బాగుండాలి బాగుండాలి. సృష్టి ఆకు తెంపి అందుని స్థితి పొగాకు నింపి సుట్ట మూడు వర్ణాలు సుట్టవలెరా రారా బుజ్జిగా. అమ్మ ఒక మీటరా ఆరిపోయిన స్థితిలాగా. ఇదే నా బుజ్జిగండి అవ్వంటే. శవానికి కూడా సేకాన్ని ఇవ్వాలనిపించేస్తుంది నిన్ను ఎలా చూస్తావంటే. సాగు భోజనాలు తిని తిని ఇసుపెత్తిపోయిందిరా, తొందరగా మంచి పెళ్లి భోజనం పెట్టించు. ఇక్కడే శామియానా వేసి
ఇందెట్టద్దన్న రాజ్యంలో సేవాలకి. ఈ ఊళ్ళో ఎవరికి నా జీళ్ళు జంతుకులు వద్దంట బాబాయ్. అందరూ గొప్పోళ్ళు అయిపోయారు. పదేళ్ళ నుండి సరుకులు వేస్తుంటే రామశెట్టి కూడా తిరిగిచ్చేశాడు. ఊళ్ళోకి డబ్బైతే వచ్చింది కానీ కలపోయింది బాబాయ్. అందరూ ఇల్లు భూములు అమ్మేశారు. అమ్మడానికి ఏమీ లేని నువ్వు నేను తప్ప. అయినా ఒరే అబ్బా, ఈ భూమిని ఎంతమంది అమ్ముంటారు, ఎంతమంది కొనుంటారు? కొన్న ప్రతి ఓడు ఇది నాది నాది అంటాడు. చివరికి ఏది అది కాకుండా పోతాడు. మనిషి ఎప్పుడూ లేని దానికోసమే ఎతుకుతూ ఉంటాడు. ఆ ఎతుకులాట్లో ఆడే తప్పిపోతాడు. ఎంత కొన్నా మిగిలేది ఇంతేరా, 6-3. ఎంతకొచ్చింది నీ కారు? రాబడి పూర్తిగా తగ్గిపోయింది బాబాయ్. కారుకి డబ్బులు కూడా తక్కువయ్యి. ఎంతేటి? 6,000. రేపు కనిపించు, 7,000 ఇస్తాను. నీకు అభ్యంతరమా? నిజంగా? ఎక్కడున్న 100 బోతాలు సాచ్. నీ పెళ్ళికి డప్పు నాదరు. ఆడదా నిన్ను చూసి నోడే భోగి, ఆడదా నిన్ను గెలిసి నోడే యోగి. హలో. మళ్ళీ నేను బుజ్జిని. ఏంటో చెప్పు. ఇంకో గంటలో కార్ చేతికొస్తుంది. ఇంకా తెలదా? 3 గంటల్లో నీ ముందుంటా. సరే. రాత్రికే పెళ్ళి. సర్లే, రెడీగా ఉండు, వచ్చాక చూద్దాంలే. ఊరేగింపు మన కారులోనే. అలాగేలే. మళ్ళీ నీకు ఎర్ర చీర బాగుంటుంది. సరే అన్నగా. Thank you.
తొలి ప్రేమ చిగురు తొడిగింది, ఒక తోడు నాకు దొరికింది, చిరుగాలి శుభము పలికింది, నా మనసు తుళ్ళి పడుతుంది. పొద్దుననుగో చెప్పాడు పెళ్లికి సిద్ధంగా ఉండి వచ్చేస్తున్నా అని, ఇంకా రాలేదేంటి బావా? కంగారు పడితే అలా పని అవ్వద్దేటి, కారది పాడికి అది రెడీ అయిపోవడానికి. పెళ్లి కారు అంటే ఏగా దోమల్లో వచ్చేస్తాయా? పైగా బోల్ డబ్బులు కూడా సర్దింది నేను. అని నువ్విచ్చిన ఎవడ సచ్చాడని నేనివ్వటాను. ఇదిగో నేనిచ్చినట్టు వాడికి తెలియ నీకు. నా బెట్ట నిలబడాలంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఇవాళ ఇక్కడే మాకావా? ఇక్కడే పడొచ్చేదాకా. ఇంటికి వెళ్తే ఎవడో ఒకడు వస్తాడు. బావా కాడు బావా, పుచ్చి పుచ్చి. తెంగరాడు తాకుతాడా? ఏమైంది బుజ్జికి? ఏమైంది ఏమైంది బుజ్జికి? ఏమైంది చెప్పారు.
ఈరోజు నా పెళ్లి రోజు బావా పెళ్ళి ఇవాళ నాకు పండగ బావా, ఈ మందంతా తాగేయాలి. నా పెళ్లి పెటాకులైంది కదా, ఇలా ఒక్క మగుణ్ణి నమ్ముకొని ముండమేయడం కంటే ఈ బతికే బాగుంది బావా. హాయిగా రోజుకొక మొగుడు, నా అమ్మ ననాలి. ఈ బతుకు మప్పేసింది నాకు. ఎవడో రావడం, పక్క పరవడం, బయట తీయడం. ఈ ఊరు నువ్వు ఒకటేనే అమ్మ కనికెట్టేసుకున్నారు. వాళ్ళెళ్ళు నువ్వు. నేను ఇలాగే తాగి తాగి సచ్చాననుకో, నా జాకెట్లో చెయ్యట్టు, డబ్బు దొరికిందనుకో, బాగా కాల్చు, నా మొగుడిని కాల్చినట్టు. లేదనుకో, ఇంత గొయ్యి తీసుకుపెట్టే సేవరుకో. పైగా వరస ఒకటి బావా అని నాకు తెలిసిన వరస ఒకటే బావా. నా ఎవడో తెలిస్తే అన్ని బావా అని పిలుస్తాను. మనసు బాగాలేదు బావా, ఓ మంచి తత్వం అందుకో. రేపు వచ్చిగా పుట్టగానే ఎవరన్నా ఏమంటారా, క్యారు క్యారు మంటారు కదరా, క్యారు క్యారు మంటారు కదరా. మరి నువ్వు కారు కారు అన్నావేందిరా, కారు కారు అన్నావేందిరా. మళ్ళీ మళ్ళీ అన్నావు కదరా, మళ్ళీ మళ్ళీ అన్నావు కదరా. మళ్ళీ రాలేదేందిరా, మళ్ళీ రాలేదేందిరా. పెళ్ళి పెళ్ళి అన్నావు కదరా, పెళ్ళి పెళ్ళి అన్నావు కదరా. దీనికిల్లి ఎల్లావేందిరా, దీనికిల్లి ఎల్లావేందిరా. మళ్ళీ మళ్ళీ అన్నావు కదరా, మళ్ళీ రాలేదేందిరా. ఇన్నావంటరా రుద్రిగా, ఆ తాగుబోద్ది సచ్చిందంట. మళ్ళీరా, ఎప్పుడో సావాల్సింది. నిన్న రాత్రి ఎవడో వెళ్ళాడంట సచ్చిందాన్ని, ఎందుకని సామానెట్టుకెళ్ళాడు. చూసావా దాని బతుకు, దిక్కులేరు సావు. ఎవరు ఎలా సావాలో అలా సావాలి. లెక్కరాది లెక్క.
పురమాయించండి అయ్యా. ఎందుకురా అవన్నీ దండగా, శ్మశానం దగ్గరేగా. లాకెళ్తే పోయే పంది కాదు బాబోయేది, మనిషి. శవానికి గౌరవం ఇవ్వాలి. బ్యాండ్ కొట్టించి భోజనాలు పెట్టించమంటావా? ఎట్టాలి, అనాథ శవం కాదు ఇది. పైగా పుణ్యస్త్రీ, ఊళ్ళో సగం మంది మొగుళ్ళు దీనికి. సెట్ట చదవమంటారా? రోజుకి 200 ఇచ్చి సాకారు దీన్ని. రేయ్, నువ్వు అనవసరంగా పంచాయతీ పెట్టకు. అవతల పట్టణంలో మాకు చాలా పనులున్నాయి. మావయ్య, నువ్వేదో చూడు. రే, తప్పుకోండి రా. ఎవరికి దోషింది వాళ్ళు వేయండి అయ్యా. సచ్చేదాకా మారడ ఏ కొడుకు. నేను ఇలాగే తాగి తాగి సచ్చాననుకో, నా జాకెట్లో చెయ్యట్టు. డబ్బు దొరికిందనుకో, బాగా కాల్చు నా మొగుడిని కాల్చినట్టు. లేదనుకో, ఇంత గొయ్యి తీసుకుపెట్టే. చెయ్యి యథావసరసం శవంతో. పడవ నీళ్ళల్లో ఉండాలి, పడవలో నీళ్ళు ఉండకూడదు, మునిగిపోద్ది. కఫవాత పిత్తాలు గసులు తప్పినలేదు. దేవత వచ్చి మెడలు విరిచేనా. అమ్మ కనపడతలేదు తాత. నేనుంటే పొద్దుట దాని సామాన్లు ఉన్నాయా? లేవు. లేవా? Yeah.
పంతులు ఎరా రుద్రా ఏమిటి ఇదైనా రావడం ఏం నువ్వు వచ్చేసావు ఏమిటి నీలాగే వచ్చేసిన మా అమ్మని తొక్కుంటూ వచ్చా ఎక్కడన్నా చూసావా నేను చూడలేదు కానీ మొన్న మన శెట్టి చూసట్రా వాడు ఆ ముందు వీధిలోనే ఉంటాడు సూపర్ బజార్లో ఎలా ఉన్నా ఇలా ఉన్నాను రా చావలేక పంచకి తక్కువ అను అంగుస్త్రానికి ఎక్కువ అన్నట్లు పచకడానికి తిండి చాలదు చావడానికి ఆకలి చాలదు చావు బతుకుల మధ్య కొట్టుబిట్టాడుతున్నాను రా అక్కడ 1000 మందికి ఒక్కడివి ఇక్కడ 1000లో ఒక్కడివి ఎవడు చూస్తాడు ఇక్కడ నిన్న బతుకుండగా కాదు సచ్చిపోతే బియ్యాన్ని కొంచెం ముట్టుకోకు జంజం మార్చుకోవాలి ఒరే ఎవడో చచ్చాడ్రా నేను వస్తాను ఇప్పుడు మేం పోటీ పడి చావాలి అయ్యా 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 వీళ్ళందరికన్నా చాలా బాగా చేయిస్తాను నాకు 50 ఏళ్ళ అనుభవం ఉంది దీంట్లో వెనక్కి వెనక్కి తోసేస్తారు రూపాయి సంపాదించుకోవాలి కదండి ఎరా ఎలా ఉన్నావు నువ్వు చూస్తున్నావు కదా ప్యాంటు చొక్కా వీళ్ళంతా మనోళ్ళే బాగుంది కొట్టు నేను నవ్వే మన పట్ల పెరిగిందా మరి నాకేంట్రా నెల నెల జీతం నిలకడని జీవితం ఉద్యోగం ఏమని కాలు పట్టుకోవడం కాదు ఒళ్ళు నుంచి పనిచేయాలి వచ్చేస్తున్నానయ్యా 2 నిమిషాలు మా ఊరు నుంచి వస్తాను ఎక్కడి నుంచి వస్తారయ్యా ఎర్రబోస్ ఎక్కి ఏంటి ఎలా వచ్చావు నా తల్లి జగదాంబని చూసావంట అవునరా వెనకాల జవహర్ నగర్ లో ఉంటుంది జొన్న పొత్తు కొని పెడతా కదా నీకు నేను డబ్బు జీవితాన్ని బాగు చేస్తుందో లేదో తెలియదు కానీ మనుషుల మధ్య అనుబంధాన్ని మాత్రం చంపేస్తుందిరా సొంత ఊరు అమ్మేసుకుని ఇలా అడ్రస్ లేని వాళ్ళం అయిపోయామేంట్రా తాత తాత ఆకలవుతుంది తాత తాత ఆకలవుతుంది తాత 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 ఆకలవుతుంది తాత 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 విషయం బయట తెలిసిందేమని భయంగా ఉంది సార్
ఇవి వలస జీవాలు, అడ్రస్ లేని పక్షులు. నువ్వేం భయపడకు, నన్ను భయపెట్టకు. గండం గడిచింది సార్, రేపు కూలీల పరిస్థితి ఏంటి? రేపు ఛత్తీస్గఢ్ నుంచి 50 మంది కూలీలు వస్తున్నారు. నువ్వేం కంగారు పడకు. ఏంట్రా అలా ఉన్నావు? మనసు బాగోలేదు బాబు. ఏ మందు పడలేదా? మందుకే నేను పడలేదు. ఏమైందిరా? నువ్వు దేవుడు బాబు, కానీ నువ్వే తప్పు చేశావు. ఏం చేశాను? ఏళ్ళు ఊళ్ళో ఉంటే చెట్లందరికి పట్టణాల్లో పాతావు. సరే, నేను తప్పు చేశాను, నువ్వు చేయకు. నీ కుటుంబాన్ని బతికించు. ఇదిగో 100,000. ఇదిగోండి బాబు, ఇంకో 100,000. ఎక్కడిదిరా ఇది? డబ్బుదే ఉంది, 2,000,000తో ఊరిని బతికించు బాబు. నువ్వు మారవురా, నూతులోని కప్పవి. అవును బాబు, నేను కప్పనే. మీరు రావుడు కప్పగా కట్ట వచ్చిన రామ రామ అంది, మరి రావుడు కప్పలేదే బాణం ఎక్కువ పెట్టాడు. అప్పుడు ఆ కప్ప ఏం చెయ్యాలి? దేవుడు బాబు, నేను చేసావు ఏంట్రా? నువ్వు చేసిన పని? దేవుడు బాబుని చంపేశా. ఊరికి మంచి చేశాననుకుని ఊరినే చంపేసిన దేవుడు బాబుని చంపేశాను. దేవుడా, మా దేవుడు బాబుని కిందకి రానివ్వకు. ఇంకా చాలా ఉళ్ళని చంపేస్తాడు. ఏరే బాబు, దేవుడు బాబు స్థితి దేదీప్యమానంగా ఎలగాలయ్యా. అగ్నిదేవుడు తాండవం ఆడాలా? రాక్షసుడా, దేవుడు బాబుని చంపావు కదరా. ఒరే ఇడి పిచ్చి ఎక్కిందిరా, కొట్టండి. ఇది అభివృద్ధి కాదు. మరేంటేసుకో, ఇలాంటి వాడు వల్లరా దేశ నాశనం అయితే కొట్ట. మనుషులు రోడ్ల మీద వెళ్ళాలి, రోడ్లు మనుషుల మీద వెళ్ళిపోకూడదు.
మనిషి కొండాలి ఊరి కొండ కోడతో ఊరికి తరతరాల చరిత్ర ఉండాలి, వర్తమానం ఉండాలి పచ్చగా.